ప్రస్తుత రాజకీయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీ వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి? నా వరకు చూస్తుంటే నాకైతే వైఎస్ఆర్సీపీ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడితే అందరూ అంటున్నారు డెవలప్మెంట్ అవ్వలేదు చేయలేదు అని చెప్తున్నారు. బట్ ఫస్ట్ ఎలక్షన్ అవ్వగానే ద నెక్స్ట్ 2 ఇయర్స్ కోవిడ్ లో మన కంట్రీ మొత్తం వరల్డ్ అంతా ఎలా ఉన్నదో మనకు తెలుసు. ఆ టైంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. లైక్ సచివాలయాలు ఉన్నాయి, గ్రామ వాలంటీర్లు ఉన్నారు, మనకి టైం టు టైం ఇంటెక్ అన్నిట్లో చూసారు. ఇది పక్కన పెడితే ఓన్లీ డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఉన్న 3 ఇయర్స్ లో ఇప్పుడు సడన్ గా మనం కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఓకే చేయడం చాలా కష్టం. మీన్ వైల్ అతను ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేశారు, పిల్లలకి ఉపయోగపడేలాగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ సిలబస్ తీసుకొస్తున్నారు ఎంఓఎస్ సైన్ అప్ చేసి. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటారా, టు బి ఫ్రాంక్ రెసెషన్ లో రన్ అవుతుంది బికాస్ వీఆర్ ఆల్ ఆల్సో ఎంప్లాయీస్ హియర్. సో ఆ రెసెషన్ ఎలా ఉందో ఎఫెక్ట్ మాకు తెలుసు. నా వరకు అయితే సేమ్ గవర్నమెంట్ మళ్ళీ రన్ అవుతుంది అనుకుంటున్నాను. పెంచుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే 14,000 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఆ అప్పుని దాటుకొని ఏ విధంగా ప్రజలకి మంచి చేయగలరని అభిప్రాయపడుతున్నారు? నా వరకు అయితే ఇప్పుడు సడన్ గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకొచ్చేసి రెవెన్యూ డెవలప్ చేస్తూ లాస్ ని కూర్చడం అన్నది చాలా కష్టం. బికాస్ లాస్ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, అది కూర్చుకోవడానికి 5 ఇయర్స్ కాదు కదా, ఇంకా 10 ఇయర్ పట్టచ్చు. అండ్ ఇప్పుడు రన్ అవుతున్న రెసెషన్ కి ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినా అంత ఫాస్ట్ గా ఎంప్లాయ్మెంట్ అనేది రన్ అవ్వదు మనకి. కమింగ్ టు ద స్టూడెంట్స్, మన దగ్గర స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఫస్ట్ చదువుతున్న ప్రకారం అయితే మేము ఫస్ట్ ఫారిన్ వెళ్ళిపోతాం, ఎన్ఆర్ఐస్ అవుతాం ఇలా ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీస్ లేవు, మేము అందుకే వెళ్ళిపోతున్నాం అని చెప్పి కూడా అవుతుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇఫ్ వీ హ్యావ్ ద గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనని ఎవరు రిజెక్ట్ చేయలేని స్థాయిలో మనం ఇండస్ట్రీస్లో అడుగు పెట్టచ్చు. ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ సెక్టార్ డెవలప్ అవుతాయి, ఐటీలో ఉన్న జాబు ఎక్కువగా ఇస్తారు అనేసి ప్రజల్లో కొన్ని చాలా ఓన్లీ ఒక పాయింట్తోనే ఎక్కువగా ఉద్యోగాలు తీయటం లేదు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు అనేసి అంటున్నారు. యాజ్ అది ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. ఇప్పుడున్న నెక్స్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ తీస్తారని మీకు నమ్మకం ఉందా? మనం అన్నది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం పూర్తిగా చెప్పలేము, కానీ మనకి రీసెంట్గా గ్రూప్ ఎగ్జామ్స్ 800+ పోస్టులు రిలీజ్ అయ్యాయి, ఆ నోటిఫికేషన్స్ పడ్డాయి, ఎగ్జామ్స్ అందరూ అప్లై చేస్తున్నారు. ఇది కాకుండా అందరూ మా చేతిలో మాకు ఎంప్లాయ్మెంట్ లేదు అని చాలామంది బాధపడుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సో లాంగ్ బ్యాక్, నాకు మా కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెలుసు. అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా సెక్రటేరియల్ జాబ్స్ రాశారు, గ్రామ పంచాయత్ వాటన్నిటికీ రాశారు, వాటికి సెలెక్ట్ అయ్యారు. వెన్ నేను వాళ్ళతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు హౌస్ యువర్ వర్క్ అండ్ హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్ అన్నప్పుడు దేవర్ లైక్ నైస్, లైక్ మా మేము ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు చేస్తున్న వర్క్ వేరు, బట్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ ఆఫ్ ద సమ్ ఎంప్లాయ్మెంట్, వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ హెల్పింగ్ అవర్ ఫ్యామిలీ ఫర్ దట్ అని. ఎంప్టీ హ్యాండ్స్ కన్నా ఏదో ఒకటి చేతిలో డబ్బులు ఉండడం బెటర్ అన్న వర్క్ దాంతో వర్క్ చేస్తున్నారు. ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ రన్ చేయాలని అనుకుంటున్నారు ఫైనల్గా, నాట్ లైక్ రిచ్ విల్ బి ద రిచ్ అండ్ పూర్ విల్ ద పూర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. 13వ తేదీన జరిగిన పోలింగ్లో ఏది గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కి అనే విషయం కోసం మీ స్పందన ఏంటండి? ఇప్పుడు గత నెల అంటే ఏప్రిల్ 25వ తేదీ వరకు ఒక లెక్క, అప్పుడు చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు కూటంగా ఏర్పడి వీళ్ళు ఒక పార్టీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒకడు ఒక పార్టీగా ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆయన కొన్ని మాత్రమే అమలు చేశాడు, నవరత్నాలు. ఆ నవరత్నాలు కూడాను ప్రాపర్గా అమలు చేయలేదు. మిగతా హౌస్ హోల్డ్స్కి మాత్రం ఏమాత్రం బెనిఫిట్ అవ్వలేదు. సార్, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అయ్యే సీఎంలు కూడా డెవలప్ చేశారని అంటున్నారు ప్రజలు, ఏ విధంగా మీరు స్పందిస్తారు దాన్ని? డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాలు బట్టి కనిపించలేదండి ఎక్కడ కూడాను. చంద్రబాబు నాయుడు సమ్మిట్ అయింది, అంటే మన ఇండియన్ సమ్మిట్ అనేసి మనకి ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఆ సమ్మిట్లో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ బీచ్లోనే మనకి లుల్లు మీకు తెలిసి ఉండొచ్చు, వినుంటారు. ఆ కంపెనీ వస్తే ల్యాండ్ కూడా ఎక్వైర్ చేశారు. అందులో ఆ 5 ఎకరాల్లో మొత్తం పెద్ద
పెద్ద అన్ని సెక్టర్స్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి అన్నీ కూడా లేదంటూ లేదు. అక్కడికి వెళ్తే మనకి కావాల్సిన వస్తువు కొనేటట్టు ఒక పెద్ద సంస్థని ఏర్పాటు చేస్తే అందులోని 25,000 మంది ఎంప్లాయ్మెంట్ కలుగును. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎండాడలు అయితేనేమి, తర్వాత మనకి ఆటో నగర్లు అయితేనేమి, మనకి అచ్యుతాపురంలో అయితేనేమి, ఆయన ఉన్నప్పుడు తెచ్చాడు, ఆయన తెచ్చిన తర్వాత అవి కూడా దినదినాభివృద్ధి చెందినాయి. ఆయన ఉంటే మరికొద్దిగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ పార్టీ కావును సెకండ్ టర్మ్ వస్తే అర్థమైందండి. సెకండ్ టర్మ్ రాలేదు కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీ ఉంది నెల్లూరులో, కూడాను ఖాళీగా ఉన్నాయి, పడి ఉన్నాయి. ఆటో నగర్లు ఖాళీగా ఉన్నాయి. విజయవాడలో ఆటో నగర్లు కూడా ఖాళీగా ఉన్నాయి. చాలా సంవత్సరం మూతపడిపోయినాయి. ఎందుకు? వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ తర్వాత రాయితీలు కానీ ఏమీ కల్పించకపోవడం వల్ల, పవరు కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల యూనిట్ కాస్టు వాళ్ళు భరించలేక కట్టలేక వాళ్ళు మూత తాళమేస్తూ ఉన్నాయి. ఈ విధంగా చాలా కంపెనీస్ మాత్రం మూతపడిపోయినాయండి ఈ టర్మ్లోనే. పథకాలు, కొన్ని పథకాలు మాత్రం ఇచ్చినాడు. 25వ తేదీ వరకు ఒక లెక్క, 25వ తేదీ తర్వాత ఎప్పుడైతే ఈయన మేనిఫెస్టో ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలకి ఆకర్షితులైనారు, ఇంటీరియర్లో అంటే రూట్ లెవెల్లో తీసుకెళ్ళగలిగారు. కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్, కన్సర్న్డ్ కార్యకర్తలు రూట్ లెవెల్లో తీసుకెళ్ళగలిగారు. బస్సు రాయితీలు ఆడవాళ్ళకి ఫ్రీ అని అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పారు, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం అంటే ఇది ఇతను చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సంపద సృష్టిస్తాడు. సంపద ఏ విధంగా సృష్టిస్తాడంటే నేను చెప్పానే, అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి. ఒకప్పుడు అయితే చంద్రబాబు నాయుడు టెన్యూర్లోని ఇజ్రాయలీ టెక్నాలజీ ఉపయోగించుకొని విజయనగరంలోని, అనంతపూర్లోని కొన్ని జిల్లాల్లో ఇంట్రడ్యూస్ చేసి ఎన్నో నవీనమైన అంటే పంటలు పండించి అవన్నీ మార్కెట్కి తెచ్చి ఎంతో పురోభివృద్ధి చెందినారు రైతులు కూడాను. ఆయన ఆ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తాడు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కాన్స్టిట్యూన్సీలోనే నేను, మీరు ఎక్కడ చూసుకోండి, మీరు సౌత్ కాన్స్టిట్యూన్సీలోనే గ్లాసు సైకిల్ మాత్రమే పడ్డాయండి, 10% మాత్రమే పడ్డాయండి వాళ్ళకి ఫ్యాన్కి. ఒకప్పుడు నేను చెప్తున్నాను కదండి, కరడుగట్టిన తీవ్రవాదిని జగన్ అంటే, అటువంటిది మాకే అన్యాయం జరిగింది. నాకు అన్యాయం జరిగింది అని కాదు, కామన్గా అందరికీ తెలిసిపోతుంది. చదువుకోలేదు, అందరూ చదువుతున్నారు. సంవత్సరానికి 300,000 మంది ఎంబీఏ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత గ్రాడ్యుయేట్స్ రిలీవ్ అవుతుంటే వాళ్ళకి జాబ్ ఓరియంటేషన్ ఎక్కడండి కల్పించాడు, ఎక్కడండి? అలాగే మెగా డిఎస్సి అన్నాడు. మెగా డిఎస్సి అంటూ 6,000 పోస్టులే ఇచ్చినాడు. 23,000 పోస్టులు టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ ట్రైనింగ్ అయిన వాళ్ళు మొత్తం 23,500 మంది ఉన్నారు. ఓన్లీ ఇంకా మీకు చెప్పపోతే సప్లాన్ ఏరియా 11 మండలాలు ఉన్నాయి, 5 జిల్లాలోనే మనకి.